ఆ ఇల్లు నందనవనాన్ని తలపిస్తుంది. చక్కని మొక్కలతో అందంగా దర్శనమిస్తుంది. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని ఆండాల్ మోహన్ రెడ్డి దంపతులు తమ ఇంటినే మిద్దెతోటగా మార్చారు. పూల మొక్కలతో పాటు దానిమ్మ, బొప్పాయి వంటి చెట్లను సైతం వీరు అవలీలగా పెంచేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ నుంచి వివిధ రకాల మొక్కలు మిద్దెతోటపై కనువిందు చేస్తున్నాయి. 9 ఏళ్ల నుంచి ప్రాణానికి ప్రాణంగా హరితవనం సృష్టించుకున్న ఈ దంపతులు పంటల యాజమాన్యంలో నూతన పద్ధతులను అవలంబిస్తున్నారు. 2009 నుండి పెరట్లో కొంచెం పెంచుకుంటున్నా, కొద్ది కొద్దిగా, ఇంత గ్రోత్ లేకుండా కొద్ది కొద్దిగా పెంచుకునేది. కాకపోతే ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోయినాయి, ఎందుకంటే బయట కల్తీలు ఎక్కువైపోయినాయి కాబట్టి నేను బిల్డింగ్ మీద పెంచుకోవాలని చెప్పేసి రఘువత్తన్ రెడ్డి గారిది చూశాను. చూసినప్పుడు తను కొద్దిగా గ్రో బ్యాగులు అవి పెట్టి మీరు పైన చేయగలుగుతారు, చేసుకోండి అని అన్నారు. అంటే నేనేం చేసినా గ్రో బ్యాగులు పెట్టకుండా ఈ పర్మనెంట్గా సిమెంటు పిల్లర్లు పోసి స్ట్రెచర్ చేసుకున్నాను, మళ్ళు కట్టుకున్నాను. ఎందుకు కట్టుకున్నా అంటే ఈ గ్రో బ్యాగులు 3-4 ఇయర్స్ వరకే ఉంటాయి, కాకపోతే మనం ఈ మట్టి తీసినా చేసినా డ్యామేజ్ కావచ్చు కాబట్టి మనం ఎప్పుడు పర్మనెంట్గా మనం చాలా కాలం ఉంటాయి, పర్మనెంట్ ఉంటాయి అని చెప్పేసి నేను పర్మనెంట్గా పెట్టేసుకొని చెట్లు పెట్టుకుంటున్నా. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం కూరగాయలు, కొద్దిగా పూల మొక్కలు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు పళ్ళు, కూరగాయలు, పువ్వులు అన్నీ పెంచుతున్నానండి. నేను వచ్చేసి దీంట్లో 30% మట్టి పోసిన కదా, కోకా పీటు, ఆవు పేడ మూడు కలిపి పోసిందండి. దీంట్లో చాలామంది డౌట్ ఏంటంటే ఇది కట్టుకున్నప్పుడు లీకేజ్ అవుతుంది, ఈ వాటరు అది స్లాబ్ దెబ్బతింటుంది, వెయిట్ పెడితే కూడా స్లాబ్ ఇదైపోతుంది అని అనుకుంటున్న చాలామందికి డౌట్లు వస్తున్నాయి. నాకు కూడా ఫోన్ చేసి చాలామంది అడిగినరు, కానీ నేను కట్టుకున్నప్పుడే నేను ఇది బిల్డర్కి ఇచ్చింది కాదు, నేను ఓన్ కట్టుకున్నది కాబట్టి నాకు స్ట్రక్చర్ బాగానే ఉంది. నేను ఇంజనీర్ని కూడా ఒకసారి అడిగాను, ఒక డౌట్ మనకు క్లియర్ చేసుకోవాలని చెప్పేసి అడిగిన, అది ప్రాబ్లం ఏం లేదు పెట్టుకోవచ్చు అని అన్నాడు. కాబట్టి నేను ఇది చేసుకున్నా. నేను ఫీటు గోడ పెట్టుకొని మళ్ళీ స్లాబ్ పోసేసుకున్నా, పోసేసుకొని చుట్టూ మళ్ళులాగా ఫీటు గోడలు పెట్టేసుకొని లోపల ప్లాస్టింగ్ చేసి కళాయి పెట్టిన. ఎందుకంటే ఈ ఏర్లు కూడా మీకు కళాయి ఉండటంలో మీకు ఏర్లు అనేది దీన్ని స్లాబ్ను కానీ గోడలను దెబ్బతీయదు. స్లాబ్ కూడా లీకేజ్ వాటర్ ప్రూఫ్ చేసుకొని చేసుకున్నా కాబట్టి వాటర్ కూడా కింద పోయినా కూడా నాకు స్లాబ్ దెబ్బతినట్లేదు. కొన్ని నేను పెట్టింది ఏంటంటే కొన్ని బకెట్లు, కొన్ని డ్రమ్ములు, పోతే చిన్న చిన్న కంటైనర్లు పెట్టేసుకున్నాను. దానికి కూడా కింద స్టాండ్లు పెట్టి మీద కంటైనర్లు పెట్టుకున్నా. వాటరు కింద పోయినా కూడా కింద నిలవకుండా కంటైనర్లు కింద పెడితే ఏమవుతుందంటే కింద స్లాబ్కి ఎక్కువ తడి, వర్షాకాలంలో ఎక్కువ తడి ఉంటుంది, దానివల్ల నీళ్లు నిలుస్తాయి స్లాబ్ అని డౌట్ రాకుండా నేను అది కంటైనర్లకు కూడా స్టాండ్లు పెట్టి కంటైనర్లు పెట్టుకున్నా. దాంట్లో మొక్కలు, అన్ని మొక్కలు పెడుతున్నా. ఈ మళ్ళల్లో మాత్రం ఒక్కొక్క మడి, ఒకటి 4x4, ఒకటి 4x2, 4x6 అట్లా పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా అంటే 4x2లో నేను ఆకుకూరలు వేసుకోవచ్చు, 4x4లో ఇట్లా బొప్పాయి కానీ మామిడి కానీ చెట్లు పెట్టుకోవడానికి అది పెట్టుకున్నా. 4x6లో నేను పెట్టుకునేది ఏంటంటే ఒక కుటుంబం 4 రుణాలకు ఆ కుటుంబంలో ఆ ఒక్క మళ్ళీ ఒక వెరైటీ కూరగాయలు వెళ్తాయి, దానివల్ల అది ఎంచుకొని నేను పెద్ద మళ్ళీ ఒక 6 పెట్టుకున్నానండి. దాంట్లో కూరగాయ చెట్లు ఫీట్కి ఒకటి పెట్టినా 16 చెట్లు వస్తాయి. మనకు ఒక కుటుంబానికి 2 పిల్లలు, భార్యాభర్త ఉన్న వాళ్ళకి ఒక కుటుంబానికి సరిపోయేది కూరగాయలు దాంట్లో వెళ్తాయి అని చెప్పేసి నేను ఆ ప్లాన్ తోటి పెట్టుకున్నా. ఈ చిన్న వాటిలో పాలకూర 2x4లో కూడా పాలకూర కానీ చుక్కకూర కానీ వేసుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోయేంత వస్తుంది ఆల్టర్నేట్ అన్నట్టు. ఎందుకంటే ఒక 5-6 మళ్ళు అట్లా చిన్నవి కట్టుకొని ఒకటి అయిపోయినాక ఒకటి ఆల్టర్నేట్. అది ఆల్టర్నేట్గా నేను 6-7 మళ్ళు పెట్టుకున్నాను. ఒక మళ్ళీ రెడీ అయిపోయి మొక్కలు వచ్చేసరికి ఇంకో మళ్ళీ రెడీ చేస్తుంటాను. ఎందుకంటే ఇది అయిపోయేసరికి అది మనకు రావాలి. ఈ 2x4లో కూడా ఆకుకూరలు వేసుకుంటా, ఒక 8 పెట్టుకున్నది. ఒక దాంట్లో చుక్క కూర, ఒక దాంట్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా అట్లా వేసుకుంటుంటే మనకు ఆల్టర్నేట్ అని ఒక 4 ఆపేసి 4 ఇట్లా పోసుకుంటాము. నేను ఇప్పుడు పెంచుకున్నది ఏంటంటే కూరగాయ తీగజాతికి వచ్చేసి బీరా, నేతి బీరా, బీర్నీసు, సోర, కాకర ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నాయి సమ్మర్ కాబట్టి కొద్దిగా పెట్టుకున్నాను. కూరగాయలు వచ్చేసి వంకాయ ఉంది, టమాటా ఉంది, క్యాప్సికమ్ ఉంది, క్యాబేజ్ ఉంది. పండ్ల మొక్కలు వచ్చేసి పొప్పాయి వచ్చింది, మామిడి, అరటి, అంజూరు, డ్రాగన్ ఫ్రూట్, ఆపిల్ బేరు, దానిమ్మ, నిమ్మ, నారింజ, బొంపర్ పనాస ఇవి మొక్కలు పెట్టుకున్నాయండి. ప్రస్తుతానికైతే బొప్పాయి, అంజూరు, దానిమ్మ కాస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ నుండి కాస్తుందండి. నేను 1.5 ఇయర్ అయింది పెట్టి, నేను 6 మంత్స్ వరకు కాపు వచ్చింది. ఇప్పుడు దానిమ్మ 3వ కాపు అండి, ఆపిల్ బేర్ మాత్రం 2వ కాపు. ఇయర్లీ 2 టైమ్స్ కాస్తుంది. ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పూత, జూన్ జూలై వరకు అయిపోతుంది కాయ. మళ్ళీ జూన్లో వచ్చేసిందంటే మనకు సీజనల్గా వస్తుంది కాయ, అన్సీజనల్ తక్కువ, సీజనల్ ఎక్కువ వస్తుందండి. ఏది కానీ 2 కాప్స్ తీస్తున్నా నేను. నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే పళ్ళు కూడా వెళ్తున్నాయి, కూరగాయలు వెళ్తున్నాయి, క్యాబేజీ కూడా,
పోతే ఆకుకూరలు, పుదీనా, మెంతికూర, కరివేపాకు, కొత్తిమీరు, చెన్నంగి. స్పెషల్ ఏంటంటే చెన్నంగి అండి ఇది. నేను తీగజాతి కొరకు స్పెషల్గా పర్మనెంట్ పందిరులు వేయించుకున్నానండి. దానికి తీగజాతి ఎక్కిస్తా, దాని కింద క్రౌటన్స్ పెట్టుకుంటా. ఎందుకంటే ఎండర్ షేడ్కు ఇండోర్ ప్లాంట్స్ సరిగా రావు. దాని గురించి నేను పర్మనెంట్గా పందిరు వేసుకున్నాను. పందిరులు వేసుకొని దానికి ఇటు తీగజాతి పెట్టేసుకొని కాకర కానీ, బీర కానీ, చిక్కుడు కానీ, చెమ్మ కానీ అన్ని తీగజాతి ఎక్కిచ్చేసి కింద ఆ చెట్లు పెట్టుకున్నా. కొన్ని తీగలు ఇట్లా కొద్ది కొద్దిగా మళ్ళల్లో కూడా పెట్టుకున్నా. ఎందుకంటే బీర్నీసు కొద్దిగా తీగ వస్తుంది, దానికి స్పెషల్గా ఒక మడి పెట్టుకొని దానికి తీగజాతి పెట్టుకున్నా. దీనికి చీడపురుగులు కూడా ఎక్కువనేనండి. ఆకుకూరలకు, పుదీనాకు వీటికి మాత్రం చీడపురుగులు వస్తాయి. దానికి మాత్రం నేనేం కొట్టాను, వేప నూనె. వారానికి ఒకరోజు వేప నూనె కొడతా, 15 డేస్కి ఒకసారి ఎల్లిపాయ, పచ్చిమిర్చి కొడతా, కొన్నిసార్లు ఆకులు, ఏది మన కానగాకు కానీ, వేపాకు కానీ, పొగాకు, అటువంటి ఇంట్లోనే తయారు చేసుకొని కొడుతున్నానండి. దీనికి ఎరువులు కూడా నేను ఆవు పేడనే వేస్తా. ఒక్కటే ఆవు పేడ కాకుండా ఇంట్లో వేస్ట్ పదార్థం, ఎందుకంటే కూరగాయలు కోసింది, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కూరగాయ ముక్కలు, అన్నం వండుకున్నాక మిగిలింది, పప్పు వండితే మనం తీసి పడేయవలసిందే కదా, అది పడేయకుండా నేను ఒక రెండు బకెట్లు పెట్టుకున్నాను పైన పెట్టుకొని అది ఒక లేయర్లో ఎండినాకులు వేసేస్తా. ఫస్ట్ లేయర్లో ఎండినాకులు, ఏది మన చెట్లకే ఇక్కడనే కింద ఆకులు రాలిపోతాయి కదా, ఎండినాకులు కానీ పండాకులు కానీ తెంపేసి ఒక లేయర్ వేస్తా. లేయర్ వేసి ఆ ఇంట్లో వేస్ట్ తీసుకొచ్చి మళ్ళీ అది వచ్చి ఒక లేయర్ వేసేసి 15 డేస్కి ఒకసారి నాకు వర్మీ బాక్స్ నిండుతుంది. ఆ బాక్స్ దీంట్లో మళ్ళీ నేను మట్టిలో వేసేస్తాండి ఈ సంపులలో. దానివల్ల ఈ ఆవు పేడ కన్నా ఈ మన ఇంట్లో కంపోస్ట్కు చెట్లు హెల్దీగా వస్తున్నాయి. కింద ఒక 2 ఫీట్లు గుంత కూడా కింద తీసుకున్నానండి. బయట కూడా ఆకులు, కానుగు, వేప రెండు ఒక 3 ఫీట్లు 4 ఫీట్లు గుంట తీసేసి అందులో పోసేస్తానండి. అందులో కొంచెము ఆవు పేడ వేస్తా. మన ఇంట్లో పచ్చిపేడ ఇక్కడ సిటీలో దొరకాలంటే దూరం పోవాలి కాబట్టి నా దగ్గర ఎరువు ఉంటుంది. ఎరువు కూడా ఒక లేయర్ వేసేసి నీళ్ళు చల్లి పెట్టేస్తే అది వర్మీ కంపోస్ట్. 6 మంత్స్కి ఒకసారి అది వర్మీ తయారవుతుంది. దాన్ని కూడా తీసుకొచ్చి దీంట్లోనే పోస్తానండి. నేను చాలా హెల్దీగా ఉంటున్నాయి చెట్లు కూడా. మన ఆవు పేడ దాంతో కాకుండా ఎందుకంటే బయట తీసుకొస్తే ఆవు పేడ కూడా కొద్దిగా అంత బాగుండట్లేదు. నేను ఊరికెళ్ళి దేశవాళీ ఆవులకెళ్ళి తెప్పిస్తాను మాయే. దాంట్లో కొంచెం వేప పిండి కలుపుతా మిక్స్డ్, ఎందుకంటే వేప పిండి కలపకపోతే మనకు లోపల ఏమన్నా పురుగులు అవి ఉన్నా కూడా చనిపోతాయి అని చెప్పేసి కొద్దిగా వేప పిండి మిక్స్డ్ చేసి చల్తానండి. 6 మంత్స్కి ఒకసారి మాత్రం కంపల్సరీ ఆవు పేడ వర్మీ కంపోస్ట్ వేస్తా. ఆరోగ్యంగా కూడా మాకు ఈ రూప్ గార్డెన్ పెట్టుకున్న కాడి నుండి చాలా ఆరోగ్యంగా ఉంది. ఎక్సర్సైజ్ కూడా మనకు ఒక 1-2 అవర్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ టీ తాగినామంటే పైకి వచ్చేసి కొద్దిగా పురుగులు ఉన్నాయా లేదా, చెట్లు ఎట్లా ఉన్నాయి, దాన్ని అబ్జర్వేషన్ చేసుకొని ఒక 1-1.5 అవర్ మేము ఇక్కడ స్పెండ్ చేస్తాం ఇద్దరము. నేను టమాటా నారు ఒకసారి మార్కెట్లో తెచ్చానండి. మార్కెట్లో తెచ్చినాక తర్వాత లేదు, నేను దేశవాళీ నారు తీసుకొస్తా అండి. ఎప్పుడు నారు పోయాలంటే కొద్దిగా ఒక కంటైనర్లో కొద్దిగా కోకా పిట్టు అది కొద్దిగా లూజ్ ఉండేటట్టు చూసుకొని ఒక 1 మంత్ వరకు నారు ఒక 1.5 ఫీట్ అయ్యే వరకు ఉంచుకొని నాటేసుకోవాలండి. ఇప్పుడు బెండ కానీ గోకెర కానీ డైరెక్ట్ నాటుకోవచ్చు, 1 ఫీట్కి 1 పెట్టుకోవాలి కంపల్సరీ. అది క్యాబేజీ కానీ, వంకాయ కానీ, టమాటా కానీ నారు వేయవలసి వస్తుంది. నారు మోసినాక ఒక 3 వారాలకు నాటు వేయవలసి వస్తుంది. దాన్ని నేను దేశవాళీ ఇప్పుడైతే మళ్ళీ తర్వాత మాత్రం ఒకసారి మన పంట వండినాక నేనే విత్తనాలు, సీడ్స్ కూడా నేనే తయారు చేసుకుంటున్నా ఇంట్లో. పైన ఒకటి సింటెక్స్ ట్యాంక్ పెట్టుకున్నా, ఎందుకంటే మంజీరా వాటరు, ఈ కృష్ణా వాటర్ అంత ఫిల్టర్ అయ్యి వచ్చి చెట్లకు అంత ఉండదని చెప్పేసి బోర్ వాటర్ పెట్టుకున్నా. దానికి పైప్ లైన్ వేసుకొని షవర్ పెట్టుకున్నా అండి. షవర్ ద్వారా ఇస్తాను నేను నీళ్లు. ఇలా హౌజులలో వడ్డ వాటర్ కూడా వేస్ట్ కాకుండా పక్కకు పైపులు పెట్టుకున్నా అండి. నేను ఈ హౌజులు కట్టేటప్పుడు ఏం చేసాను అంటే చిన్నగా పైప్ లైన్ ఇచ్చిన, వాటర్ ఎక్సెస్ అయింది పక్కన బకెట్ పెట్టుకొని బకెట్లో పడుతుంది. ఎందుకంటే నేను స్లాబ్ మీద పడితే అది మనం ఎరువేస్తాము, అది ఎరువేసిన వాటరు వెళ్ళిపోతుంది కదా, ఎక్సెస్ అయితే కిందికి వెళ్ళిపోతుంది. ఇక మనకు ఉపయోగం కూడా ఉండదు, అంత బలం కూడా పోతుంది. ఎప్పుడు వాటర్ వేసినా కూడా బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను మంచిగా ఒక 10 లీటర్ల బకెట్లు పెట్టుకున్నా. ఎక్సెస్ అయినాయి బకెట్లు పడతాయి. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఎందులో అయితే తడి లేదో ఆ బకెట్ల నీళ్ళు అందులో పోసేసుకుంటా అండి. నాకు వేస్ట్ వాటర్ కూడా రీసైక్లింగ్ లాగా నేను వాటర్ కూడా పైప్ లైన్ వేసుకున్నాను. ఇది మాత్రం షవరింగ్ చేసుకుంటా, షవర్తోటే వేస్తాను. డ్రమ్ములు కానీ హౌజులు కానీ షవర్తోటే వస్తా, బకెట్లు ఏం పోయాను. తడి అనేది ఇప్పుడు వాటర్ తడి ఎట్లా కొట్టాలి అని చెప్తే తడి చూసుకోవాలండి. సమ్మర్లో మాత్రం
కొంచెం అవసరం అనిపిస్తే ఉదయం సాయంత్రం కూడా కొన్నిటికి కొట్టవలసి వస్తుంది. ఈ మళ్ళళ్ళకి మాత్రం ఉదయం ఒకసారి ఈవినింగ్ కొడితే సరిపోతుంది. కానీ కంటైనర్లో మాత్రం ఈ సమ్మర్లో 2 times వేయవలసి వస్తుంది. ఎందుకంటే సమ్మర్ ఎక్కున్నప్పుడు పైన కదా, నేను గ్రీన్ షేడ్ కూడా ఏం వేసుకోలేదు. చాలామంది సమ్మర్ పైన గ్రీన్ షేడ్ కంపల్సరీ అని అంటారు, నాకు మాత్రం అంత అవసరం పడలేదండి. ఎందుకంటే నేను కొన్ని చెట్లు పెట్టుకున్న తీగ జాతి, అవి పందిర్లు వేసినా కాబట్టి దాని షేడ్ సరిపోతుంది నాకు. తోట పెట్టి 1 సంవత్సరం అవుతుంది దాదాపు. ఉదయం సాయంత్రం ఉదయం వేళ ఒక 1 hour కూర్చుంటాము. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మా పని చెట్లు మెదుతుందో కంపోస్ట్ కానీ చూసుకోవడం కానీ అని మేము చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. సాయంత్రం కూడా సంతోషంగా 1 hour కూర్చుంటాం ఇక్కడ. ఇప్పుడు ఇద్దరు గంట ఉదయం గంట సాయంత్రం గంట కూర్చుంటాము. మా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆహ్లాదక వాతావరణం కానీ ఆరోగ్యరీత్య కానీ చాలా బాగుంటుంది.